ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలవే ఉన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా సాగుతున్నాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూర్ గుట్టపై వెలిసిన బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, పతాక పూజ, అగ్నిస్థాపన హోమం పూజలు నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంలో ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ సప్తమి నుండి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నేడు పంచాలిక బ్రహ్మోత్సవాలలో భాగంగా యాగశాల ప్రవేశం, శాంతి పాఠము, వేద వినపము, ద్వారతోరణ పూజా కార్యక్రమం చేశారు. అగ్ని ప్రతిష్ట, మూర్తికుంభ ఆరాధన, లక్ష్మీనారాయణ హోమము, వనదైవ హోమము నిర్వహించారు. తర్వాత ధ్వజారోహణ చేశారు. 33 కోట్ల దేవతలను పిలవడానికి గరుడమంతుని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. సాయంత్రం రాగతాళయుక్తంగా ఆహ్వానిస్తారని అర్చకులు తెలిపారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు ధ్వజ ప్రసాదాన్ని గాల్లో ఎగరవేసి అందించారు. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ తమో దేవో న భూతో న భవిష్యతి. చిలుకూరుగుట్ట గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పాంచానిక బ్రహ్మోత్సవం, అంటే 5 రోజులుగా బ్రహ్మోత్సవం నిన్న సాయంకాలం నుంచి అంకురారోపణాది కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈరోజు మొదటి రోజు స్వామివారి దేవాలయంలో లక్ష్మీ ప్రసన్న గారైనటువంటి వీఓ గారి సమక్షంలో, తర్వాత ఆలయ సిబ్బంది సమక్షంలో, తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో అందరూ కూడా భగవద్ భక్తుల సంబంధం, భగవద్ అనుగ్రహాన్ని వాళ్ళందరికీ కలిగించాలని పాంచానిక బ్రహ్మోత్సవంలో ఈరోజు స్వామివారి అనుగ్రహంలో ముందుగా యాగశాల ప్రవేశము, శాంతి పాఠము, వేద విన్నపము, ద్వారతోరణ పూజా కార్యక్రమము, దాని తర్వాత అగ్ని ప్రతిష్ట, మూర్తికుంభ ఆరాధన, దాని తర్వాత లక్ష్మీనారాయణ హోమము, వైనదేయ హోమ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ధ్వజారోహణ ద్వారా 33 కోట్ల దేవతలందరినీ కూడా సాయంత్రం దేవతాహ్వానం చేయడం జరుగుతుంది. ఆ 33 కోట్ల దేవతలను పిలవాలి అంటే గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభంపైకి ఎగరవేసి దాని తర్వాత 33 కోట్ల దేవతలని సాయంత్రం కాలంలో రాగతాళయుక్తంగా ఆహ్వానం చేయడం జరుగుతుంది. వార్తల వెనుక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.